ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లి పోలీసులకు చిక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ పరిధిలో పిన్నెల్లిని అరెస్ట్ చేయలేదని అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకుని పారిపోయారని అంటున్నారు. పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేక్ చేస్తోంది. ఆయన అరెస్టు చేశారా లేదా అన్న విషయంపై తెలంగాణ ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లి పోలీసులకు చిక్కినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ పరిధిలో పిన్నెల్లిని అరెస్టు చేయలేదని అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకుని పారిపోయారని అంటున్నారు. పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేక్ చేస్తోంది. ఆయన అరెస్టు చేశారా లేదా అన్న విషయంపై తెలంగాణ ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ పోలింగ్ వైలెన్స్ లో భాగంగా పోలింగ్ జరిగే రోజున ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుల జాబితాలో చేర్చారు. ఈ దిశగానే పోలీసులు గత కొంతకాలంగా ఆయన్ని గాలిస్తూనే ఉన్నారు. అయితే ఆయన హైదరాబాద్ లో ఉన్నారని, ఇతర చోట్ల ఉన్నారంటూ కూడా ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులకు పట్టుబడలేదు. అయితే సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తమ పరిధిలో పిన్నెల్లిని అరెస్టు చేయలేదని అంటున్నారు మరి సంగారెడ్డి జిల్లా ఎస్పీ. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తప్పించుకు పారిపోయారని అంటున్నారు. పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేజ్ చేస్తోంది. ఆయన అరెస్టు చేశారా లేదా అన్న విషయంపై ఇటు ఏపీ కావచ్చు అటు తెలంగాణ కావచ్చు పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తప్పించుకున్నారని ఇటు సంగారెడ్డి జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇటు ఏపీ పోలీసులు కావచ్చు అలాగే తెలంగాణ పోలీసులు కావచ్చు పిన్నెల్లిని అరెస్టు చేశారా లేదా అన్న విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు అలాగే అటు ఏపీ పోలీసులు ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరింట్లో ఉన్నారు, ఎక్కడ తలదాచుకుంటున్నారు, ఆయన ఎక్కడ అజ్ఞాతంలోకి వెళ్లారు అన్న విషయాలకు సంబంధించి అయితే కూపీలాగుతూ ఉన్నారు. ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది. అయితే తమ అదుపులో లేరు, ఆయన అదుపులోకి తీసుకునే క్రమంలో చిక్కినట్టే చిక్కి ఆయన తప్పించుకున్నారని చెప్పేసి ఇటు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తేనే ఆయన తప్పించుకు పారిపోయారని అంటున్నారు. మరి పిన్నెల్లిని ఏపీ పోలీసుల బృందం చేజ్ చేస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్, దొరికినట్టే దొరికి తప్పించుకు పారిపోయారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏపీ పోలీసుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నారా లేదా? అంటే దీనికి సంబంధించి అయితే ఏపీ పోలీసులు అయితే ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ అదుపులో లేడు అనే విషయాన్ని అయితే ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, అనఫీషియల్గా మనకు అందుతున్న సమాచారం మేరకు, వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు చూస్తూ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నట్లుగానే మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ అఫీషియల్గా అయితే ధృవీకరించని పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తోంది దేవి. సో ఈ నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న ఈసీ సిఈసి నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి చాలా స్పష్టంగా ఒక ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ సీఈఓ ఎంకే
ఓకే మీ నాకు ఆదేశాలు జారీ అయ్యాయి, వెను వెంటనే వీలైనంత త్వరగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి డీజీపీని కూడా డీజీపీకి కూడా సీఈఓ వైపు నుంచి సూచనలు కావచ్చు, ఆదేశాలు కావచ్చు చేయాలని ఒక స్ట్రిక్ట్ స్ట్రక్చర్స్ అనేది చాలా స్పష్టంగా సీఈఓ నుంచి డీజీపీకి వెళ్ళే. సో ఈ నేపథ్యంలో గాలింపు బృందాలు, ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడానికి అరెస్ట్ చేయడానికి వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు అక్కడ సంగారెడ్డి సమీపంలో అలాగే ఇస్నాపూర్, సో ఈ ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచరిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కార్ డ్రైవర్ అలాగే కొంతమంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి ఏపీ పోలీసుల నుంచి మనకి అనధికారికంగా సమాచారం అందుతున్నప్పటికీ ఇప్పటికీ అధికారికంగా అయితే ధృవీకరణ అనేది జరగని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటైతే చాలా స్పష్టంగా పోలీసు వర్గాల నుంచి చెప్తున్నా, ఈరోజు రాత్రికి లేదా రేపటిలోగా ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో 202 పోలింగ్ స్టేషన్లో పాల్వాయి గేటుకు సంబంధించిన 202 పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఈవీఎం మిషన్ని ధ్వంసం చేసిన కేసులో మొత్తం ఇప్పటికే 10 సెక్షన్లు నమోదు చేసిన పరిస్థితి. 3 చట్టాల కింద, 3 యాక్టుల కింద 10 సెక్షన్లు నమోదు చేశారు. ఈసీ ఆర్పీ యాక్ట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి సంబంధించిన కింద 2 సెక్షన్లు, అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసిన యాక్ట్ కింద 1 సెక్షను, అలాగే ఐపీసీ కింద 7 సెక్షన్లు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా చూస్తామంటే 7 సంవత్సరాలకు పైగా మ్యాక్సిమం 7 సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశాలు ఉన్న కేసులని అలాగే సెక్షన్లని నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటిల్లో కొన్ని సెక్షన్లు నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాత్రికి అరెస్ట్ చేసి తీరతాము అన్న దిశగా అయితే పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే అధికారికంగా అయితే ఇప్పటివరకు సమాచారం అందని పరిస్థితి కనిపిస్తుంది. గురజాల డీఎస్పీ నేతృత్వంలో ఈ మొత్తం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్నట్లుగా మనకి చెప్తున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో హిందూ అపార్ట్మెంట్స్ వద్ద ఒక పోలీస్ టీం మోహరించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ మొత్తం సెర్చ్ ఆపరేషన్లో 4-5 బృందాలుగా విడిపోయి అటు హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్ అవుట్స్కట్స్లో కావచ్చు, మరొక వైపు చూసుకుంటామంటే ప్రధానంగా ఇబ్రాహీం ఇస్నాపూర్, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీప ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అనేది ఏపీ పోలీసులు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తెలంగాణ పోలీసుల నుంచి కూడా ఏపీ పోలీసులు సహకారం కోరినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకవైపు విదేశాలకు వెళ్లిపోతారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున పిల్లల్ని రామకృష్ణారెడ్డి మీద జరుగుతున్న నేపథ్యంలో విదేశాలకు సంబంధించిన వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది దేవి. సో ఓవరాల్గా ఏపీ పోలీసు వర్గాలైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించుకున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం మేరకైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అలాగే కొంతమంది అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లుగానే మనకి సమాచారం అందుతోంది. పీమర్ చంద్రశేఖర్, దాదాపు 10 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారంటున్నారు. ఈ సెక్షన్స్ లో తీవ్రమైన సెక్షన్స్ ఏంటి అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ చట్టం అని చెప్పారు, ఏంటి దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఆయన శాసనసభ్యుడు? అంటే ఖచ్చితంగా ఆయన శాసనసభ్యత్వానికి కావచ్చు, ఒకవేళ ఎన్నిక అయిన తర్వాత ఈ ఎన్నికల్లో గనక గెలవకపోతే దీనికి సంబంధించిన సెక్షన్లు ఐపీసీ కింద ఎటువంటి శిక్షలు విధించాల్సి ఉంటుందో దానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారం నేరం అనేది నిరూపితమైతే, అంటే చాలా స్పష్టంగా ఈవీఎంను ధ్వంసం చేసిన విజువల్స్ అయితే చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి అదనంగా మరింత సాక్షుల్ని తీసుకురావాల్సిన అవసరం కావచ్చు, సాక్ష్యాలను సేకరించాల్సిన అవసరం కావచ్చు, ఇంకా పెద్దగా ఉండకపోవచ్చు అనేది పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సెక్షన్లు కనుక చూస్తామంటే ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B. సో వీటిల్లో 353, 452 అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా ఉన్నాయి, 120B అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా ఉన్నాయి. వీటిల్లో దాదాపు 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు మ్యాక్సిమం పడే శిక్షలు పడే సెక్షన్లు కూడా ఉన్నట్లుగా మనకి అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం అనేది తెలుస్తుంది. ఇక పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసిన యాక్ట్కి సంబంధించి దానికి సంబంధించిన ఒక కేసు నమోదైంది. ఇక పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం చూస్తామంటే 131, 135, సో దీనికి సంబంధించి కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. సో ఈ శిక్షలను మరింత కఠినతరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలు మరింత పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఐపీసీ కింద శిక్షలను నమోదు చేస్తే తప్ప ఒక పాజిటివ్ సైన్ అనేది ప్రజల్లోకి వెళ్ళదు. ఒక నమ్మకం లేకపోతే ఇటువంటి శిక్షలు పడితే తప్ప ఇటువంటి కంట్రోల్ కావనే అభిప్రాయం
అభిప్రాయాన్ని ఇప్పటికే ఈసీ కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో కఠినతరమైన సెక్షన్లు, అది కూడా ఐపీసీ చట్టం కింద ఈ సెక్షన్లు అమలు చేయడం, ఇందులో కూడా కీలకమైన సెక్షన్లు ఏదైతే ఉన్నాయో 353 కావచ్చు, 452 కావచ్చు, 120B ఈ సెక్షన్లు కఠినతరమైన శిక్షలు, 2 ఏళ్లకు పైగా 7 ఏళ్లకు మాక్సిమం 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం మీకు తెలుస్తుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే సెక్షన్ల ప్రకారం ఎటువంటి శిక్షలు ఉంటాయో అది నిరూపితమైతే దాని ప్రకారం శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. ఒకవేళ గెలిస్తే ఆయన అనర్హుడుగా వేటు వేసే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ అయితే విస్తృతంగా జరుగుతోంది. దేవి, అంటే ఇక పిన్నెల్లి చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్టే భావించవచ్చా? ఇటు లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా పిన్నెల్లి చుట్టూ, పిన్నెల్లి సోదరుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లుగానే కనిపిస్తోంది. సో ఒకటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్లోకి వెళ్ళి ఈవీఎంలను స్వయంగా ధ్వంసం చేసిన ఘటన, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నేషనల్ మీడియా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థే స్వయంగా లోపలికి వెళ్ళి, అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఒక ఈవీఎం మిషన్ని ధ్వంసం చేయడం అనేది చాలా తీవ్రంగా ఈసీ కూడా పరిగణించారు నేపథ్యంలో ఇది సోషల్ మీడియాలో కూడా, ఈ విజువల్స్ అనేవి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సీసీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో ఈసీ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఒకవైపు సిట్కి సంబంధించిన దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్న పరిస్థితి ఉన్న ఈ క్రమంలో ఈ విజువల్స్ వెలుగులోకి రావడం అనేది ఈసీ చాలా సీరియస్గా పరిగణించింది. నిన్న ఎప్పుడైతే ఈ విజువల్స్ బయటకు వచ్చాయో, విజువల్స్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయో, అప్పుడే నిన్న రాత్రే సీఈఓకి ఒక లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. అసలు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద నమోదైన ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే పిన్నెల్లి మీద ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారు, ఒకవేళ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా లేదా, ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తే అందులో ఏ సెక్షన్లు పెట్టారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్టు చేయకపోవడానికి గల కారణాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక నివేదిక రూపంలో ఈరోజు 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను ఆదేశించిన నేపథ్యంలో నిన్న రాత్రే డీజీపీతో కూడా ఎంకే మీనా సంప్రదింపులు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈసీ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ప్రత్యేక గాలింపు బృందాలని ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ కూడా పూర్తి స్థాయిలో జరపాలి అన్న అంశానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడమే కాకుండా విదేశాలకు పారిపోతాడన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈసీ అయితే చాలా సీరియస్గా ఉంది, పోలీసులు కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు, అనధికారికంగా వస్తున్న సమాచారం మేరకు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ పోలీసులు, ఏపీ పోలీసులు దీన్ని ధృవీకరించకున్నప్పటికీ ఉచ్చు అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ అయితే ఉచ్చు చాలా స్పష్టంగా బిగుసుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. దేవి, ఎస్ పిఎంఆర్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఏపీ పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చేస్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం వచ్చినప్పటికీ కూడా తమ పరిధిలో అరెస్టు చేయలేదంటూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ క్లారిటీ ఇస్తున్నారు. మరి పిన్నెల్లి ఎక్కడున్నారు? ఆల్రెడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 10 సెక్షన్స్ కింద తీవ్రమైనటువంటి సెక్షన్స్ కూడా మోపడం జరిగింది. ఎందుకంటే అది ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంను ధ్వంసం చేశారు కాబట్టి. ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు అరెస్టు చేయలేదు అనేసి ఇక ఈ దిశగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా లేవు. ఇటు మరి హైదరాబాద్లో ఉన్నారా, ఏపీలో ఉన్నారా, ఎక్కడ అజ్ఞాతంలో ఉన్నారో అన్న దిశగా అయితే ఇటు 2 స్టేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా గాలిస్తూనే ఉన్నాయి.